ఒక వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కరెంట్ అఫైర్స్ ఈరోజు వచ్చినటువంటి కరెంట్ అఫైర్సు ఇంకా కొన్ని ఇంతకు ముందున్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఒక్కసారి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ స్పోర్ట్స్లో మీకు ఇంపార్టెంట్ వన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్ సంబంధించి ఖచ్చితంగా ప్రశ్న ఉంటుంది మీకు ఆస్ట్రేలియన్ ఓపెన్ కానివ్వండి యుఎస్ ఓపెన్ కానివ్వండి ఫ్రెంచ్ ఓపెన్ కానివ్వండి వింబుల్డన్ ఇవి నాలుగు ఉంటాయి టోర్నమెంట్స్ టెన్నిస్కి సంబంధించి దీంట్లో మీరు ప్రతి దాంట్లో అంటే ఉమెన్ సింగిల్ మెన్ సింగిల్ డబుల్స్ మిక్స్డ్ డబుల్స్ ఇట్లా కేటగిరీస్ ఉంటాయి అవిటిని గుర్తుపెట్టుకోండి ఎవరెవరు దేంట్లో విన్ అవుతున్నారు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఇటలీ కుర్రాడు జెనిక్ సినర్ గెలుచుకున్నాడు ఈ పేరు ఇక్కడ గుర్తుంచుకోండి జెనిక్ సిన్నర్ ఇదొకటి ఇక్కడ మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ప్రశ్న వస్తుంది ఫైనల్లో మెద్వదేవిపై అతడు పై చేయి సాధించాడు ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళలు సబలింక బెలారస్ సింగిల్స్ మహిళలు సబలింక గెలుచుకుంది బెలారస్కు చెందినటువంటి క్రీడాకారిణి కొంతమంది ప్రముఖ క్రీడాకారులు ఏ దేశానికి చెందినవారు అనే యాంగిల్లో కూడా ప్రశ్న ఉంటుంది సో అది కూడా మీరు గుర్తుంచుకోండి సబలంక బిలాంగ్స్ టు బెలారస్ నెక్స్ట్ రోహన్ బోపన్న ఇండియా నుంచి అత్యంత పెద్ద వయస్సులో గ్రాండ్ స్లామ్ ట్రోఫీ గెలిచిన ఆటగాడిగా భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రికార్డు సృష్టించాడు ఇది ఆస్ట్రేలియా మీకు డబుల్స్కి సంబంధించి ఆ మాథ్యూ ఎబ్డెన్ ఆస్ట్రేలియాతో కలిసి అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు ఖచ్చితంగా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చండి నో డౌట్ రోహన్ బోపన్న మీద గ్యారంటీ క్వశ్చన్ మీరు రాసి పెట్టుకోండి వస్తుంది ఇందులో డౌట్ ఏం లేదు ఏదో ఒక ఎగ్జామ్లో మాత్రం ఈ ప్రశ్న ఉండకుండా జరగదు మీరు గమనించండి ఓకే ఇదొకటి నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం మనం ఇక బడ్జెట్ ఫిబ్రవరి ఒకటిన నిర్మలా సీతారామను కేంద్ర బడ్జెట్ను మధ్యంతర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది సో దానికి సంబంధించి కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇక్కడ మీకు ఉన్నాయి ఇక్కడ మొత్తం బడ్జెట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎన్ని కోట్లు నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు మొత్తం బడ్జెట్ దాంట్లో ఇక్కడ ఈ గణాంకాలు అయితే ఇవ్వడం జరిగింది రెవెన్యూ వసూళ్ళు రెవెన్యూ వ్యయం మూలధన వసూళ్ళు మూలధన వ్యయం ఈ గణాంకాలు గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి అంటే మీకు ఎకానమీ విభాగంలో కరెంట్ అఫైర్స్ కింద డెఫినెట్ క్వశ్చన్ రావచ్చు ఇక్కడ ఈ ప్రశ్న వస్తుంది ఇక ముఖ్యాంశాల ఆ విషయానికి వస్తే రెండు వేల నలభై ఏడు కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు అని ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏమైనా వస్తే మీకు ఈ ఇయర్ మీద క్వశ్చన్ క్వశ్చనడానికి అవకాశాలు ఉన్నాయి ఏ సంవత్సరం కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది భారతదేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అంటే హండ్రెడ్ ఇయర్స్ గ్యాప్తో మీకు ఇది చెప్పడం జరిగింది ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువుల కల్పనకు పదకొండు పాయింట్ ఒకటి ఒకటి లక్షల కోట్లు ఇక్కడ కేటాయించడం జరిగింది ఈ గణాంక ఈ స్టాటిస్టికల్ డేటా ఇంపార్టెంటే వ్యవసాయం అనుబంధ రంగాలకు ఇప్పుడు ఎంత ఇచ్చారు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు కేటాయించారు మత్స పశు పోషణ పాడి మంత్రిత్వ శాఖకు ఏడు వేల ఒక వంద ఐదు కోట్లు ఇచ్చారు ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు మూడు వేల రెండు వందల తొంభై కోట్లు కేటాయించారు రక్షణ శాఖకు ఆరు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లు ప్రతిపాదించారు మొత్తం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఇది పదమూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఇది ఇంపార్టెంట్ అండి ఇక్కడ డిఫెన్స్ సెక్టార్కు ఎంత ఇస్తున్నారనేది గతం కంటే కేటాయ అంటే పెంపుదల ఇక్కడ కనిపిస్తుంది మీకు డిఫెన్స్ సెక్టార్కి ఇక హోం శాఖకు మీరు ఇక్కడ గమనించండి ఆ హోం శాఖ ఇచ్చిన మొత్తాన్ని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది రెండు లక్షల రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా కోట్లను అయితే ఇక్కడ మీకు ప్రతిపాదించారు గత బడ్జెట్లో ఎంత ఇచ్చారు కూడా అక్కడ పిగర్ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత నెక్స్ట్ నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అంటే బడ్జెట్కి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ అయిపోయిన తర్వాత మనకు పదహారవ ఆర్థిక సంఘానికి సంబంధించి ఒక నలుగురిని అపాయింట్ చేయడం జరిగింది చైర్మన్ ఇంతకుముందే నియమించారు ఇంకా ఒక ఫోర్ మెంబర్స్ని అయితే ఇందులోకి తీసుకున్నారు సభ్యులుగా నలుగురు నియమితులయ్యారు పదిహేనవ ఆర్థిక సంఘం సభ్యుడిగా కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం కార్యదర్శిగా పనిచేసిన అజయ్ నారాయణ్ ఝా ఒకరు తర్వాత జార్జ్ మాథ్యూ ఒకరు కాంతి ఘోష్ ఒకరు నిరంజన్ ఈ నలుగురిని ఇప్పుడు పదహారవ ఆర్థిక సంఘం సభ్యులుగా నియమించడం జరిగింది నా అరవిందు పనగారియా నేతృత్వంలో పదహారవ ఆర్థిక సంఘాన్ని అపాయింట్ చేశారు దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంటుంది ఆర్థిక సంఘం అనేది కేంద్రము రాష్ట్రాల మధ్య ట్యాక్స్ అంటే పన్నుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని పంపిణీ చేయడము రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలన్నది మరి ఒక క్రైటీరియా తీసుకొని కేంద్రానికి సూచించడము భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ప్రకారము రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ఇది పదహారవ ఆర్థిక సంఘం దీని సిఫార్సులు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ పదహారవ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ విధించింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు వీళ్ళు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఇది నెక్స్ట్ న్యూస్ చూద్దాం ఇక్కడ కూడా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి దేశవాళి వన్డే టోర్ని విజయ్ హజారే ట్రోఫీ ఇది క్రికెట్కి సంబంధించిందండి విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు చెందింది అంటాడు మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై మూడులో విజేతగా నిలిచినటువంటి జట్టు హర్యానా జట్టు విజయ్ హజారే చాంపియన్గా నిలిచినటువంటి జట్టు హర్యానా అదొకటి ఏ నగరంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం మహా మహామందిర్ ఇది వారణాసిలో నిర్మించబడింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్దెనిమిదిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా ఇది ప్రారంభించబడింది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం ఇది ఇట్లాంటి డెఫినెట్గా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏడంతస్తుల ఈ స్వర్వేద్ మహామందిర్ కేంద్రంలో ఏకకాలంలో ఇరవై వేల మంది ధ్యానం చేసుకోవచ్చు చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి ఇలాంటి సూపర్ లెటివ్స్లో చదువుతాం మనం జనరల్గా ఓకే నెక్స్ట్ ఏ దేశంలోనే అతిపెద్ద హాంగ్ జాతీయ పార్కులో తీవ్రమైన కరువు పరిస్థితుల కారణంగా దాదాపు వంద ఏనుగులు మృత్యువాత పడ్డట్లు అక్కడి అధికారులు వెల్లడించారు జింబాబ్వే దేశంలో అతిపెద్ద హ్వాంగ్ జాతీయ పార్క్ అక్కడ ఒక వంద ఏనుగులు చనిపోయినట్టు అధికారులు ప్రకటించడం అనేది జరిగింది అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇక్కడ బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం మన దేశంలో రెండు వేల ఇరవై మూడులో అత్యధిక సంపద ఆర్జించిన వారి జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు అనే ప్రశ్న ఇక్కడ వచ్చింది సావిత్రి జిందాల్ రెండు వేల ఇరవై మూడులో అత్యధిక సంపద ఆర్జించిన వారి జాబితాలో అనేది ఇక్కడ మీరు గమనించండి సావిత్రి జిందాల్ అనే ఆన్సర్ అయితే మీకు ఇక్కడ ఉంది సో ఇది మనకు ఇవాళ ఉన్నటువంటి ఇంకో కరెంట్ అఫైర్స్ తర్వాత పుష్కర్ సింగ్ చేతికి ఉమ్మడి పౌర స్మృతి ముసాయిదా కామన్ సివిల్ కోడ్ అంటామండి దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి సివిల్ కోడ్ ఉండాలనే ఆ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో నలభై నాలుగవ ఆర్టికల్ అయితే చెప్తుంది మరి దాన్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇప్పటి వరకు అయితే జరగలేదు కొన్ని ప్రయత్నాలు ఆయా రాష్ట్రాలు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి అందులో భాగంగా మీకు ఇప్పుడైతే గోవాలో కామన్ సివిల్ కూడా అవుతుంది ఈ ఉత్తరాఖండ్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఒక వాళ్ళు ఒక కమిటీ వేశారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఆ కమిటీ శుక్రవారం అయితే ఆ రిపోర్ట్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి సమర్పించింది అంతకుముందు ఎలక్షన్స్కి అప్పుడు ఒక హామీ ఇచ్చారన్నట్టు ఏదైతే మేము కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది సో ఒక కమిటీ వేశారు రిపోర్ట్ ఇప్పుడు తెప్పించుకున్నారు మరి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా లేదా చూద్దాం నెక్స్ట్ జమిలీపై నివేదిక సమర్పణకు కాలపరిమితి లేదు ఇది ఆల్రెడీ మీకు పాత న్యూసే కానీ మళ్ళొకసారి ఎందుకు అంటే ఇది ఇంపార్టెంటే కాబట్టి ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది భారతదేశంలో లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరపాలనే ఒక ఆలోచన మొదలైంది మరి అలా జరపడం సాధ్యమా అసాధ్యమా అనే విషయానికి సంబంధించి కేంద్రం ఒక కమిటీని అపాయింట్ చేసింది ఎవరు అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు ఆ రిపోర్ట్ ఇవ్వడానికి నిర్దిష్టమైనటువంటి కాలపరిమితి లేదు అని కేంద్రం స్పష్టం చేసింది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరి నేతృత్వంలో కమిటీ వేశారు జమిలీ ఎలక్షన్స్ అనే క్వశ్చన్ వస్తుంది రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైంది ఓకే దానికోసం ఇక్కడ తీసుకున్నాం ఇక తమిళ సినీ హీరో విజయ్ కొత్త పార్టీ స్థాపిస్తున్నట్టు పేర్కొన్నారు ఇలా దేశంలో ఎక్కడైనా ఒక కొత్త పార్టీ పెడుతున్నారంటే డెఫినెట్గా అక్కడ క్వశ్చన్ వస్తుంది శుక్రవారం ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు పార్టీ పేరును తమిళగా వెట్రి కలగం అని పేర్కొన్నారు వెరీ ఇంపార్టెంట్ అండి తమిళగా వెట్రి కలగము కొత్త పార్టీ అయితే వచ్చింది దాని అర్థం ఏంటంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం ఇంకా త్వరలోనే పార్టీ జెండా ఎజెండాలు వెల్లడిస్తానని చెప్తున్నాడు తమిళనాడు ప్రజలు మార్పు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి అవినీతి పాలనకు వ్యతిరేకంగా నేను ఈ పార్టీ పెడుతున్నానని ఆయన స్పష్టం చేయడం అనేది జరిగింది ఇందుకోసం పలు కీలకమైన అంశాలపై ఒక నిర్ణయం తీసుకున్నానని ఆయన వెల్లడించ జరిగింది విజయకాంత్ సో విజయకాంత్ స్థాపించిన పార్టీ పేరు మీరు గుర్తుపెట్టుకోండి తను ప్రముఖ నటుడు అరవై ఎనిమిది చిత్రాల్లో నటించారు ఆయన పార్టీ ప్రారంభించిన నేపథ్యంలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు అభినందనలు తెలియసారు తమిళనాడు వ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు మీకు తమిళనాడులో కొంత ప్రభావం అయితే అంటే ఆ ఏ ఎంత ప్రభావం చూపిస్తున్నామో ఇప్పుడే చెప్పలేము కానీ ఒక సంచలనం అయితేనే చెప్పుకోవచ్చు కొత్త పాట అక్కడ ఏర్పడడం సో ఇది ఇంపార్టెంటే నెక్స్ట్ గర్భాశయ ముఖ క్యాన్సర్కు కొత్త ఔషధం అని కనబడుతుంది మీకు రిపోర్ట్ ఒకటి క్యాన్సర్కి సంబంధించి అన్ని దినపత్రికల్లో ప్రచురితమైందండి ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ ద్వారా మరి చాలా తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది దీన్ని ప్రపంచవ్యాప్తంగానే ఒక రిపోర్ట్ అయితే వచ్చింది సో ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ని అరికట్టడానికి ఒక వ్యాక్సిన్ ఉంది మనకు హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అయితే ఉంది సార్ ఇప్పుడు కొత్తగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి రోగ నిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేస్తే ఆ వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని అమెరికాలోని రడ్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తేల్చింది హ్యూమన్ పాపిలోమా వైరస్ వలన ఈ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేది స్త్రీలలో సంభవిస్తుంది ఈ వైరస్ను నిర్మూలించడానికి టీకాలు అయితే ఉన్నాయి కానీ పేద దేశాల మహిళలకు అయితే అవి అందుబాటులో లేవు ఎవరైతే మరి డబ్బున్న వాళ్ళకు మాత్రమే అవి అందుబాటులో ఉన్నాయి ఉన్నాయి భారతదేశంలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ది రెండో ప్లేస్ దీని చికిత్సకు రేడియేషన్ కీమోథెరపీతో పాటు రోగ నిరోధక శక్తి నిర్మడింపజేసే పెంబ్రూలిచ్ మాబ్ అనే కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది ఇది నూతన ఔషధం పేరండి పెంబ్రోలిడ్జు మాబె కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదించింది సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ మీకోసం అందించడం అయితే జరిగింది